ఈ నెల 14వ తేదీ నుండి 23వ తేదీ వరకు కొడవలూరు మండలం గండవరంలోని శ్రీ గంగా పార్వతీ సమేత ఉదయకాలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా ఆలయ చైర్మన్ సిబ్బంది అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. భక్తులు గ్రామస్తులు పోలీసులకు సహకరించి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆలయంలో బుధవారం ఆయన ఆలయ సిబ్బంది అధికారులతో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శాంతయ్య, తహసీల్దార్ రమాదేవి, సిఐ రామారావు, ఎస్ఐ సుబ్బారావు, స్థానిక వైసీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 14 నుంచి 23 వరకు గండగరంలో మరి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దాంట్లో భాగంగా గౌరవ శాసనసభ్యులు నల్లమురి ప్రసన్నకుమార్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీలో సంబంధించి మరి ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఇప్పటి వరకు తాజ్దార్ గారు అయితేనేమి సిఐ గారు, ఎంపీడీఓ గారు, ఎస్ఐ గారు, ఈ యొక్క శాఖకు సంబంధించినటువంటి ఏఐలందరూ కూడా మాట్లాడటం జరిగింది. గతంలో జరిగినటువంటి ఏదన్నా కొద్దిగా గ్యాప్ కానీ అవకతవకలున్నా కానీ అవి కూడా రెక్టిఫై చేసుకుంటూ ఈసారి ట్రాఫిక్ విషయాలు అయితేనేమి మరి పార్కింగ్ విషయాలు అయితేనేమి మరి దేవస్థానంలో సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు లాస్ట్ టైం ఇప్పటికీ మేరీ చేసుకుంటూ అవి కూడా ఈసారి కూడా రెక్టిఫై చేసే విధంగా కూడా గౌరవించినటువంటి అధికారులతో మాట్లాడడం జరిగింది. కాబట్టి జరిగేటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవాలని గ్రామస్తులు, ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారు, ఉన్నటువంటి అధికారులు కూడా అందరూ సమన్వయంతో మరి ఈ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు జిల్లాలో జరిగేటువంటి ఈ యొక్క గండవరం మరి శివరాత్రి మహోత్సవాలని ప్రతి ఒక్కరు కూడా అందరి సహాయ సహకారాలతో దిగ్విధంగా చేయాలని కమిటీ ఏర్పాటు చేయడం, కమిటీ అధ్యక్షులు కూడా ఈ యొక్క సమావేశం జరిగింది. పిన్నాలు జరిగే నవరాత్రుల వరకు బందోబస్తు ఏర్పాటు చేయడం, బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ట్రాఫిక్ అయితేనేమి, పార్కింగ్ అయితేనేమి, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్ అయితేనేమి, దర్పోత్సవం అయితేనేమి, దర్శనాలు అయితేనేమి, అన్నిటికీ అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ భక్తులు వచ్చే భక్తులకి ఏ విధమైన అంతరాయం ఆటంకాలు కలగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ బందోబస్తు స్కీమ్ని తయారు చేసుకొని ఎంతమంది కావాలి, ఎక్కడ ఎవరెవరు కావాలి అని మొత్తం తయారు చేసుకొని ఆ విధంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.